కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో జనం కోసం సీపీఎం కార్యక్రమంలో భాగంగా 5 6 వార్డులో స్థానిక సమస్యలపై ఏలేశ్వరం మండలం సీపీఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి సమస్యలపై స్థానిక ఎందో సచివాలయంలో వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిల్ల రాంబాబు పెద్ద గురయ్య మాస దొంగబాబు గండి మరియమ్మ బాలసుందరి మాస రమణమ్మ వంగలపూడి ప్రసాద్ పాల్గొన్నారు నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలి మూత పడుతున్న దడ వస్తాయి మరి ఈ వేళ ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అటువంటిది ఈ వేళ చూస్తే ఎక్కడైనా సరే డ్రైనేజీలు కప్పడిపోయి ఉన్నాయి కనీసం ఆ డ్రైనేజీల మీద సర్వే పెట్టిన పాపన పోలే కనీసం ఈద్ లైట్లు మరి ఈద్ లైట్లు కూడా 4 ఏసి నెల్లు 5 ఏసి నెల్లు సంవత్సరాలు కూడా ఈద్ లైట్లు కూడా ఎలిగిన పాపన పోలే నీళ్ళు కూడా మురుకుం పడుతున్నాయి ఈ వేళ కులాయి నీళ్ళు పేరు చెప్తే కులాయి నీళ్ళు పేరు చెప్తే కనీసం ఏదో ఒక అరగంట వస్తుంది తప్ప కనీసం ఒక గంట ఇచ్చిన పాపన పోతలేదు ప్రజల సమస్యలు కనీసం తెలుసుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు మరి ఈవేళ మేము ఒక రాష్ట్ర కమిటీ పిలుపులో ఒక భాగంలో మరి ఈవేళ సర్వే చేస్తే ప్రభుత్వం కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్టున్నది మరి ఇంకేటంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి ఆయన చేసిన గణకారం ఏంటంటే మరి ఆ వేళ చెప్పాడు మీకు ఫ్రీ కన్సల్ట్ ఇచ్చేస్తాం మీ అక్కమ్ ఇంట్లో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఈవేళ 400-500 లోపు ఉన్న గ్యాస్ ఈవేళ 1150 రూపాయలు ఇవాళ 1150 రూపాయలు పెరగడం జరిగింది ఈవేళ మరి కరెంటు బిల్లు కనీసం 200-300 వచ్చి కరెంటు బిల్లు ఈవేళ 2 నెలలకు కట్టి కరెంటు బిల్లు ఈవేళ నెలకే 1000 రూపాయలు 1200-1500 కూడా రావడం జరిగింది మరి సామాన్యుడు మానవుడు బతకలేని పరిస్థితి వచ్చింది ఈవేళ ఒక జిమ్మికిలు చేస్తూ ఉన్నారు ఓ పక్క నుంచి 18000 అంటున్నారు ఓ పక్క నుంచి అమ్మ 10000 అంటున్నారు మరి అటువంటిది ఈవేళ నిజంగా లొద్దుదారులకు ఇస్తున్నారా లొద్దుదారులకు వస్తుందా అన్న ఒక నిజంగా సర్వే పెడుతున్నారా అన్నది కూడా మేము ఇవాళ మేము ఒక సిపిఎం గా మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి అటువంటిది ఈవేళ సామాన్యుడు మానవుడు బయటికి తోలలేని పరిస్థితి వచ్చింది ఈవేళ లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే ఈవేళ 120 రూపాయలు 112 రూపాయలు ఈవేళ పెట్రోల్ ధరలు ఉన్నాయి ఈవేళ 40 రూపాయలు 45 రూపాయలు లీటర్ పెట్రోల్ ఈవేళ 120 రూపాయలు 112 రూపాయల దాకా కూడా రావడం జరిగింది ఈవేళ డీజిల్ రేటు ఈవేళ 100 రూపాయల పైన కూడా వస్తుంది సామాన్యుడు మానవుడు బతకలేని పరిస్థితి ఉంది ఇటువంటిది ఈవేళ మరి అటువంటిది ఈవేళ ఏదో అంటున్నారు మీకు మేమున్నాం రక్షణ కల్పిస్తాం అని కూడా చెప్పడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి కౌన్సిలర్లు కరించాలి వీధుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి తాగునీటి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం వీధుల్లో కరెంటు కోత నశించాలి వీధుల్లో కరెంటు కోత నశించాలి పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలి వీధుల్లో ఉన్న డ్రైనేజీలు శుభ్రం చేసే వరకు పోరాడతాం వీధుల్లో ఉన్న డ్రైనేజీలు పరిశుభ్రం చేయాలి మూతపడ్డ డ్రైనేజీలు పరిశుభ్రం చేయాలి పెరిగిన ఇంటి పన్నులు ధరలు తగ్గించాలి పెరిగిన ఇంటి పన్నులు ధరలు తగ్గించాలి పెరిగిన ఇంటి పన్నులు ధరలు తగ్గించాలి సాగునీరు పబ్లిక్ అందుబాటులోకి ఇవ్వాలి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం దానికి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలి ఇంటి పన్నులు పన్నుపురం చేసే వరకు పోరాడతాం
పెరిగిన ఇంటి పన్ను రేట్లు తగ్గించాలి, స్థానిక సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం, స్థానిక సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం. పేరు పాకలపాటి సోమరాజు. అలాగే ఈ మండలం మరి సిపిఎం మండలం కార్యదర్శిని. మరి ఇది రాష్ట్ర పిలుపు భాగంలో మరి ఆరో వార్డు అవ్వచ్చు, ఐదో వార్డు అవ్వచ్చు, మరి వారం రోజులు ఈ సిపిఎం భాగంలో మరి ఇంటింటి సిపిఎం అని డోర్ టు డోరు కూడా మరి స్థానిక సమస్యల మీద ఒక మరి సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వేలో మరి పబ్లిక్ ప్రతి ఒక్కరిని కూడా మేము అడగడం జరిగింది. అమ్మా ఈ స్థానిక సమస్యలో మరి మీ సమస్యలు ఏంటి అని అడిగితే ఏమండి ఈ మూడు సంవత్సరాలు పట్టించి కూడా మరి కనీసం డ్రైనేజీలు అవ్వచ్చు, మరి ఇంటి పనులు అవ్వచ్చు, మరి కరెంటు బిల్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కోత కనిపిస్తూ జరుగుతుంది. మరి అటువంటిది ఈవేళ మరి రాష్ట్ర కమిటీ ఈవేళ రాష్ట్ర నాయకులు ఏంటంటే పిలుపు మరి ఏమండి ఈవేళ ఎక్కడైనా సరే సర్వే చేయడం జరిగిందా, మరి వార్డుల్లో కనీసం డ్రైనేజీలు ఎలాగున్నాయా, మరి అలాగే మరి 150-200 రూపాయలు వచ్చిన ఇంటి పన్ను మరి ఈవేళ 1500-1200 మరి ఈవేళ రావడం జరుగుతుంది. ఈవేళ సర్వే ప్రకారంగా మరి మేము చూసేది ఏంటంటే ఎక్కడ కూడా కుళాయి నీళ్ళు, ఒక కుటుంబం ఉన్నది 3 కుటుంబాలు ఇవాళ పెరగడంలో ఇంటికి కనీసం మరి 2 బిందులు నీళ్ళు పట్టుకుంటే 3 బిందు కూడా వచ్చిన పాపన పోతలే. మరి ఈవేళ ఇంటి పన్ను కాడకి రాబడికి కనీసం ఒక్క రోజు 2 రోజులు కట్టకపోతే మీ ఇంటి పన్నుకి పెనాల్టీ పడుతుంది, మీరు ఇంటి పన్ను కట్టాలి అని ఈవేళ ఒక ఎన్ఎస్ పెడుతున్నారు, దాని మీద ఒక బాధ్యత తీసుకుంటున్నారు తప్ప ఈ స్థానిక సమస్యల్లో మరి ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయి. కనీసం మరి ప్రతి సచివాలయం కాడికి వచ్చి మరి మీరు తెలియపరచండి, మరి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది అని కూడా ఆవేళ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈవేళ సచివాలయం పేరు చెప్తే ఏ సెక్రటరీలు అవ్వచ్చు, వారంటీలు అవ్వచ్చు, మరి ఈవేళ పరిస్థితి ఎలాగున్నదంటే ఇంటి పన్ను కట్టించుకుంటే వారికి అని అంటే వాళ్ళకి సంబంధం. కానీ ఈ వెలిగిన లైట్ వెలిగిన పాపన పోందండి, కడక చూడండి, కడక చూడండి సార్. ఎక్కడైనా సరే మంచినీరు కూడా స్వామి ఒక తాగే నీరు. ఈవేళ కుటుంబాలు పెరిగాయి, ఒక ఇంట్లో ఒక కుటుంబం నుంచి ఈవేళ 3 కుటుంబాలు పెళ్లి చేసిన పిల్లలు 2 బిందులు నీళ్ళు కంటే కూడా ఎక్కడ కూడా రావట్లేదు. మరి ఇంటి పన్ను అవ్వచ్చు, చెత్త పన్ను అవ్వచ్చు, డ్రైనేజీ పన్ను అవ్వచ్చు, కరెంటు పన్ను అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయండి. ఈవేళ ఇంటి పన్ను భాగంలోనే వస్తున్నాయండి. ఈవేళ ఏదైనా సమస్య ఉంటే మీరు సచివాలయానికి వెళ్ళండి అని కూడా అధికారులు చెప్పేప్పుడు మీరు దేని మీద సర్వే పెట్టారు, మీ మీద రిపోర్ట్లు ఇవ్వాలండి మేము చెప్పారా చెప్పండి. మరి లేకపోతే సర్వే పెడతారా? నేను చెప్పినట్టుగా ఒకవేళ డ్రైనేజీలు ఎక్కడైనా చేస్తారంటే నేను చూపించానండి, నేను దగ్గర ఉండి మేము చూపిస్తాం ఎక్కడ ఏ డ్రైనేజీలు శుభ్రంగా ఉన్నాయన్నది. ఒకవేళ ఏదో లైన్ మీద ఉన్న డ్రైనేజీలు తెలియచ్చు, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఓట్లు వేసి జనాల నాయకులను గెలిపించలేదండి. మరి అన్నీ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, ఒక పార్టీ నాయకుడిగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మేము ఒకవేళ ఈ స్థానిక సమస్యల మీద మీరు పరిష్కరించకపోతే మేము రేపొద్దు మీ మీద కూడా మేము కంప్లీట్ ఇస్తాం. ఇది మేము చెప్తున్నామండి, ఇంకో రకంగా ఏమనుకోవద్దు. మీరు సర్వే ఎప్పుడు పెడతారు అన్నది కూడా మమ్మల్ని కూడా కట్టితే ఎక్కడ ఏ డ్రైనేజీలు ఉన్నా తీయించి బాధ్యత మీద ఉంది, ఇంటి పన్ను కట్టించుకున్న బాధ్యత మీరు చేస్తున్నారు. ఈవేళ స్థానిక సమస్యల మీద ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ నీళ్ళవో ఎక్కడ హ్యాండ్ పంపులు కావాలన్నది కూడా మీరు సర్వే పెట్టండి.